ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపము ఇన్ ద మోస్ట్ ప్రెసియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువారు నాకు అనుగ్రహింపజేసిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక సమయమందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లోకంలో మనం గమనించినప్పుడు చాలామంది ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, కానీ క్రైస్తవులు కాని వారు, అనేక మతాల వారు, వారు ఆరాధించే దైవానికి మరి వారు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు నమ్ముకొని నిజరక్షకుని తెలుసుకుని ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము కూడా చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక ప్రత్యేకమైన సమయమందు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం ఉపవాసం ఉండగా మనకు కలిగే ఫలితాలు ఏమిటి? మనం ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా లేదా దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా
దేవాది దేవుడు మన జీవితాల్లో కలిగించే ఫలితాలు ఏమిటి, మన జీవితాల్లో చేసే కార్యాలు ఏమిటో ఈ సమయమందు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు అనేక మంది భక్తులు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి వారు విజయాన్ని పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు గోజాడి దేవుని దగ్గర కన్నీరు కార్చి దేవుని దగ్గర నుండి అనేకమైన ఫలితములు పొందుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే ఈ సమయమందు ఒక ప్రత్యేకమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి, ఎస్తేరు గ్రంథము నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఎస్తేరు గ్రంథము 4:16 నుండి ఒకసారి మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. నీవు పోయి శూషనందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తును కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదను. నేను నశించిన నశించదను. అటువలే ముద్దెక్కై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగించెను. దేవుని యొక్క వాక్య భాగమును చూసినప్పుడు ఈ ఎస్తేరు గ్రంథానికి 4 ప్రత్యేకతలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే, ఎస్తేరు గ్రంథంలో 1:10 నుండి 10 వరకు మనం చూసినప్పుడు దేవుడు అనే పదము, దేవుడు అనే మాట ఈ గ్రంథంలో కనపడటం లేదు, కానీ దేవుని యొక్క కార్యము ఈ గ్రంథంలో మనకు కనపడుచుంది ప్రియులారా. దేవుడు అనే మాట మనకి ఎక్కడికి కనపడదు, కానీ దేవుని యొక్క కార్యము ఈ గ్రంథంలో మనకు కనబడుచున్నది. మరొక ప్రాధాన్యత, మరి యొక్క ప్రత్యేకత ఈ గ్రంథానికి ఉన్నది ఏమిటంటే, భారతదేశము అనే మాట కేవలము 66 పుస్తకాల్లో, బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో ఒకే ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ గ్రంథం ఏమిటంటే ఎస్తేరు గ్రంథంలో మాత్రమే. 1:1 అదే విధముగా మనం చూసినప్పుడు 8:9 ఇక భారతదేశము, హిందూ దేశము అనేక గ్రంథములో ఉపయోగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈ గ్రంథానికి ఉన్న 3వ ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో కేవలము 2 గ్రంథాలు స్త్రీల పేరు మీద వ్రాయబడి ఉన్నాయి. ఈ ఎస్తేరు గ్రంథము స్త్రీల పేర్ల మీద వ్రాయబడిన గ్రంథాల్లో ఇది 2వ గ్రంథముగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ ప్రత్యేకత ఈ గ్రంథానికి ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 12 చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఈ గ్రంథాలు, ఈ 12 గ్రంథాలు కూడా చారిత్రక గ్రంథాలుగా పరిగణింపబడ్డాయి ప్రి దేవుని బిడ్డలారా. ఈ గ్రంథము, ఎస్తేరు గ్రంథము ఒక చారిత్రక గ్రంథము. ఈ చారిత్రక గ్రంథాల్లో చివరి గ్రంథము. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ యొక్క పుస్తకంలో, ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మనకు తెలియజేస్తున్న వర్తమానం, దేవుడు తన ప్రజలకు అనుగ్రహింపజేస్తున్న సందేశము ఏమిటంటే, ఇక సమయంలో మన యొక్క సందేశాన్ని చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఎస్తేరు ఒక రాణిగా ఉన్నది. ఎస్తేరు ఒక రాణిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు 127 సంస్థానాలకు రాణిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈమె ఒక గొప్ప రాణిగా దేవుడు ఈమెను ఆశీర్వదించాడు. రాణి అయినప్పటికీ ఈమె ఏమి చేస్తుందంటే, దేవుని సన్నిధిలో ఉపవాస దినము ప్రకటించింది. ఏమంటే ఒక సందేహం మనకు వస్తుంది, ఈమెకి సమృద్ధికరమైన మరి ఆహారం ఉంటుంది, సమృద్ధికరమైన వస్త్రాలు ఉంటున్నాయి, ప్రతిదీ కూడా ఈమెకి సమృద్ధిగా ఉంటుంది. ఈమె రాణి అయినప్పటికీ, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎస్తేరు కలిగి ఉన్నప్పటికీ ఈమె ఏమి చేస్తుందంటే, ఉపవాస దినము ప్రకటించినట్లుగా వాక్య భాగం మనకు సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుచేత రాణి అయిన ఎస్తేరు ఉపవాసం ఉన్నది,
ఎందుచేత ఆమె ఉపవాస ప్రార్థన దినాన్ని ప్రకటించింది? ఈ ముందు వాక్య భాగాల్లో ముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇరానేని ఎస్తేరుకును అదేవిధంగా తన ప్రజలందరికీ కూడా ఒక భయంకరమైన సమస్య వచ్చింది. అదేమిటో తెలుసా? ఆ యూదులందరినీ కూడా హతము చేయాలని, ఆ యూదులందరినీ కూడా నాశనము చేయాలని వారు శత్రువైన హామాను ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుచేతనో తెలుసా? ఇదిగో ఈ యొక్క ఎస్తేరును పెంచుకుని ఉన్న ఆ యొక్క తన సోదరుడైన మొర్దెకాయ్ ఎప్పుడైతే ఆ రాజగుమ్మంలో కూర్చుని ఆ హామానుకు నమస్కారం చేయడం లేదో, హామానుకు మొక్కడం లేదో, హామానుకు సాష్టాంగపడి నమస్కారం చేయడం లేదో, అలాంటి సమయంలో ఈ హామాను అనే ఆ యొక్క యూదుల శత్రువు వారిని నాశనము చేయాలని ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ముందు వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు రాజు తన దగ్గర ఉన్న మంత్రులందరికంటే హామాను అనే యొక్క వ్యక్తిని పైగా హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మంత్రులందరికంటే హామాను యొక్క పీఠము హెచ్చించినట్లుగా, తను ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తనకు ఉన్నతమైన స్థాయి వచ్చిందో, ఎప్పుడైతే తన యొక్క పీఠము హెచ్చించబడి ఉన్నదో, తను ఎంతో గర్విష్ఠుడై తన ప్రజలందరూ కూడా, తన దగ్గర పనిచేసే అధికారులందరూ కూడా తనకు సాష్టాంగపడి నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞను విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ కూడా ఆ సమయంలో వెళ్ళి ఆయనకు మొక్కుతున్నారు, అందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేశంలో ఉన్నవారు, ఆ యొక్క ప్రజలు, అక్కడ పనిచేసే పనివారు, అధికారులు, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ యొక్క హామాను అనే వ్యక్తికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 3:4 సెలవిస్తుంది, ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క హామానుకు సాష్టాంగపడడం లేదు, వంగడం లేదు, మొక్కడం లేదు, ఎంత మాత్రం కూడా ఈ యొక్క వ్యక్తికి నమస్కారం చేయడం లేదు. ఇక లేఖనాన్ని మనం చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క హామాను అనే అధికారిగా పీఠం హెచ్చింపబడిన ఆ యొక్క అధికారికి ఎంత మాత్రము కూడా నమస్కారం చేయడం లేదు, వంగడం లేదు, మొక్కడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఈ యొక్క వ్యక్తి హామాన్ అనే ఆ యొక్క యూదుల యొక్క శత్రువు తెలుసుకుని వచ్చాడు. ఏమిటో తెలుసా? మొర్దెకాయ్ ఎంత మాత్రం కూడా తనకు వంగడం లేదు, తనకు నమస్కారం చేయడం లేదు. అలాంటి సమయంలో ఏమనుకున్నాడంటే, ఈ యొక్క వ్యక్తిని చంపివేయడం చాలా స్వల్పమైన పని, అది చాలా స్వల్పమైన పని. ఎందుచేతనో తెలుసా? అందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారం చేస్తున్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి నమస్కారం చేయడం లేదు, ఒకే ఒక వ్యక్తి నాకు సాష్టాంగపడడం లేదు, ఒకే ఒక వ్యక్తి ఎంత మాత్రము కూడా నాకు నమస్కారం చేయడం లేదు, నన్ను గౌరవించడం లేదు. ఏం చేయాలనుకున్నాడంటే, ఆ ప్రజలందరినీ కూడా, మొర్దెకాయ్తో పాటు తనకు సంబంధించిన తన యూదులందరినీ కూడా, ఆ యూదుల ప్రజలందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళికను ఏర్పాటు చేసిన సమయంలో ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అలాంటి సమయంలో ఇక మొర్దెకాయ్ అనే వ్యక్తి ఎస్తేరు దగ్గరకు వచ్చి, ఇదిగో ఆ యొక్క రాజు కోట దగ్గర నిలబడి ఎంతగానో ఏడుస్తున్నాడు, ఎంతగానో గుండెలు బాదుకొని తన వస్త్రాలు చింపుకొని ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు, ఎంతగానో రోదిస్తూ ఉన్నాడు, ఎంతగానో దిగులు చెందుతున్నాడు, ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో రాణి అయిన ఎస్తేరు ఇక విషయం తెలుసుకొని వచ్చిందండి. ఎప్పుడైతే ఈ రాణి అయిన ఎస్తేరు ఇక సంఘటన తెలుసుకున్నదో, ఎంతో బాధపడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఈ రాణి అయిన ఎస్తేరు చెప్తుంది, అయ్యా రాజుగారు పిలవకుండా ఎవ్వరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ రాజుగారు పిలవకుండా ఎవరైనా రాజు దగ్గరికి వెళితే రాజు ఆ బంగారం దండము చూపించిన వారు తప్ప మిగిలిన వారందరూ కూడా నాశనం అయిపోవాలి. ఎంత మాత్రం కూడా రాజు యొక్క అనుమతి లేనిదే, రాజుగారు పిలవనదే
ఎవరు కూడా వెళ్ళకూడదు అని ఇక రాణి అయిన ఎస్తేరు మొర్దెకాయకి సెలవిచ్చిందండి. అలాంటి సమయంలో రాణి అయిన ఎస్తేరు ఒక మంచి నిర్ణయం తీసుకుంది ప్రియులారా. అలాంటి సమయంలో ఆ కష్టతరమైన పరిస్థితిలో ఆ భయంకరమైన ఆ యొక్క ఆపద వరకు వచ్చినప్పుడు ఎంతో ఆ యొక్క ఆపదలో దుఃఖంలో ఉన్న సమయంలో ఎంతో సమస్య భయంకరమైన సమస్య ఆ ప్రజలకు వచ్చినప్పుడు ఆమె ఏమి చేసిందో తెలుసా? 3 దినాల ఉపవాస దినము ప్రకటించింది, ఉపవాసము ప్రకటించింది. ఆ ప్రజలందరినీ కూడా శూషణ కోటలో ఉన్న వారందరినీ, అదేవిధంగా తన బంధువులు తన యొక్క మిత్రులు ప్రతి ఒక్కరిని కూడా ఏమి చేయమందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాంటి సమయంలో వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు, వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ఎంతగానో విజ్ఞాపన చేశారు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు, ఉపవాసం ఉండి దుఃఖించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి దేవునికి గోజాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అదేమిటంటే ఈమె రాణి కదా, ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది కదా, ఉన్నతమైన స్థితిలో ఉంది కదా, అయినప్పటికీ ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసింది. సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసింది. వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, వీరి జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు ఏమిటి? వీరి ప్రార్థన ద్వారా దేవుడు వారికి జరిగించిన కార్యాలు 3 కార్యాలను నేను యొక్క సమయమందు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ద రిజల్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన యొక్క ఫలితాలు. వారు 3 దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమిటి? ఉపవాసం ముగించారు, ప్రార్థన చేస్తారు, దేవునికి మొర పెట్టారు, దేవునికి విజ్ఞాపన చేస్తారు. విజ్ఞాపన చేసిన తర్వాత ఈమె ఏమి చేసిందంటే, అయ్యా నేను నశించిపోతాను. ఎందు చేస్తానో తెలుసా? నేను ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తానో దేవుని మీద నేను నమ్మిక కలిగి ఉన్నాను, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సమస్తము చేయగలడు అని ఈమె నమ్మిక ఉంచి ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత ఇదిగో రాజవస్త్రములు ధరించుకుని రాజు ముందుకు వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాజు ముందుకు వెళ్ళిందో, రాజుగారు ఉన్న స్థలంలోనికి వెళ్ళిందో, ఆ యొక్క ఉపవాసం ముగించిన తర్వాత రాజు ముందుకు వెళ్ళిందండి. రాజు ముందుకు వెళ్ళగానే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటో తెలుసా? రాజు పిలవకుండా ఎవరైనా వెళితే రాజు దానము చూపించిన వారు తప్ప మిగిలిన వారందరూ కూడా చనిపోతారు. మిగిలిన వారందరూ కూడా చనిపోవలసిందే, అర్హతమైపోవలసిందే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యం ఏమిటో తెలుసా? ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళగానే దేవుడు రాజునకు దయ కలగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తోంది. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎప్పుడైతే ఈ యొక్క రాణిని చూశాడో, ఆ యొక్క రాణిని చూడగానే ఈ రాజు ఎంతగానో దయ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి జీవితంలో వారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటో తెలుసా? అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు వారి జీవితంలో సాధ్యపరిచినట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటో తెలుసా? ఒకవేళ ఏ రాజుగారు పిలవకుండా ఎవరైనా వెళితే వారు హతమైపోవలసిందే, వారు మరణానికి అప్పగింపబడవలసిందే. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రాణి ఎడల ఆ యొక్క రాజునకు దయ కలిగేటట్లు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వాక్య భాగము మనకెంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఆ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు వారి జీవితంలో సాధ్యపరిచాడు. గల కారణం ఏమిటో తెలుసా? వారు చేసిన ఉపవాస ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో మనం చూసినప్పుడు, ఈ యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు, ఉత్తర ఆఫ్రికాలో ఒక భక్తుని గురించి ఈ యొక్క చరిత్ర తెలియజేస్తూ ఉందండి. ఉత్తర ఆఫ్రికాలో అగస్టిన్ అనే భక్తుడు ఉన్నాడండి. ఈ యొక్క భక్తుడు తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతగానో, ఆ యొక్క తల్లి ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్న స్త్రీ, దేవుని యాడల ఎంతో భక్తి కలిగి ప్రార్థనా పరురాలుగా ఉన్న స్త్రీ అని యొక్క చరిత్ర సెలవిస్తూ ఉంది. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క కుమారుని కనుగొన్నది. ఆ కుమారుని పేరు
పేరు అగస్టిన్. వీరిద్దరూ కూడా ఎంతగానో ఇక తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది తన కుమారుని కొరకు. ఏమిటో తెలుసా? ఎప్పటికైనా నా కుమారుడు గొప్ప సేవకుడు అవ్వాలి, ఎప్పటికైనా నా కుమారుడు గొప్ప సేవ చేయాలి, ఎప్పటికైనా నా కుమారుడు ఎంతగానో గొప్ప సేవకుడై దేవుని సేవను జరిగించాలని తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదండి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఈ కుమారుడు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అనేక మంది స్నేహితులతో స్నేహం కలిగి తన జీవితంలో చెడు వ్యసనాలను అలవాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో ఎన్నో చెడు వ్యసనాలు అలవాటు పరుచుకున్నాడండి. అంతేకాదు, తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి బదులు, దేవునిలో వెదగడానికి బదులు, దేవునిలో ముందుకు కొనసాగడానికి బదులు, తన జీవితంలో అనేకమైన చెడు వ్యసనాలు అలవరుచుకొని తన జీవితంలో ఎంతగానో ఆ యొక్క చెడు వ్యసనాలను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చెడు వ్యసనాలు అతను అనుచరిస్తున్నప్పుడు అనేకమైన చెడు అలవాట్లకు తాను అలవాటు అయిపోయి వాటికి లోనైపోయి వాటిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తల్లి ఎంతగానో దుఃఖిస్తూ ఉండేదండి. తల్లి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది, తల్లి ఎంతగానో ఏడుస్తూ ఉండేది. తన తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అగస్టిన్ వచ్చి ఎంతగానో అపహాస్యం చేస్తూ ఉండేవాడు, ఎంతగానో హేళన చేస్తూ ఉండేవాడు. కానీ ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా తాను ఎంతగానో ఆమెను హేళన చేస్తాడు, అపహాస్యం చేస్తాడు. ఈ విధంగా కొనసాగుతూ ఉండగా ఒకరోజు తాను ఇంటికి వస్తూ ఉన్నాడండి. ఇంటికి వస్తూ ఉండగా ఒక మాట తనకు వినబడుతుంది. అదేమిటో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలో 1:17 ఉన్న మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఈ యొక్క మాట ఎప్పుడైతే ఇతను విన్నాడో తన జీవితంలో ఒక ఆత్మ వచ్చి తన్ను తాకినట్లుగా అనిపించిందండి. అప్పటి నుంచి కూడా ఎంతగానో ఒక మార్పు తన జీవితంలో వచ్చినట్లుగా కనబడుతోంది. ఆ మాటను గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మాటను గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు తల్లి ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంది, గదిలో ఉండి ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా కుమారుని మార్చు, అయ్యా నా కుమారుని జీవితంలో మార్పును అనుగ్రహింపచేయి, నా కుమారునికి రక్షణ దయచేయి, నా కుమారుని గొప్ప సేవకునిగా వాడుకో అని తల్లి ఎంతగానో దుఃఖించి ప్రార్థన చేస్తుందండి. అలాంటి సమయంలో ఈ కుమారుడు వెళ్ళాడు. సాధారణంగా ఎప్పుడు వెళ్ళి తలుపును కాళ్ళతో తట్టి అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడో తెలుసా? తలుపు కొడుతూ ఉన్నాడు. అమ్మా తలుపు తీ అని తలుపు కొడుతూ ఉన్నాడు. తల్లి వచ్చి తలుపు తీసింది. వెంటనే తల్లి ప్రార్థన ఎప్పుడైతే విన్నాడో తన యొక్క హృదయంలో ఒక మార్పు రావడం జరిగిందండి. తన హృదయంలో ఒక మార్పు రావడం ప్రవేశిస్తూ ప్రారంభమైంది. తల్లి తలుపు తీసింది. తల్లి తలుపు తీయగానే వెంటనే తల్లి తలుపు తీసింది. తల్లి తలుపు తీయగానే అతను వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క తల్లి పాదాల మీద పడి, అమ్మా నన్ను క్షమించు, అమ్మా ఇంతకాలం నిన్ను ఏడిపించాను, ఇంతకాలం నేను ఆ చెడు వ్యసనాలకు లోనైపోయి ఆ చెడు వ్యసనాలను అలవాటు చేసుకుని నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, అమ్మా నేను ఎంతగానో దుఃఖాన్ని కలిగజేశాను, నేను ఎంతగానో వేధించాను, నన్ను క్షమించు అమ్మా అనేక తల్లి పాదాల మీద పడి ఆ యొక్క తల్లిని క్షమాపణ కోరుకున్నాడండి. ఎప్పుడైతే ఆ మాట విని ఆ ప్రార్థన తల్లి ప్రార్థన ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము తన చెవిలో వినబడిందో, అప్పటి వరకు తన కొనసాగించిన తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితాన్ని మార్చుకొని ఆ దినము నుండి కూడా నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు, నూతనమైన నవీనమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ రోజు అయిపోయింది. ఆ మరునాడు ఆ మార్గం గుండా నడిచి వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా నడిచి వెళ్తున్నప్పుడు అంతకుముందు తనతో స్నేహం చేసిన తన స్నేహితులు పిలుస్తున్నాడు. హే అగస్టిన్, కమ్ హియర్, వీఆర్ హియర్, ప్లీజ్ కమ్ హియర్ అని చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అగస్టిన్ ఒక మాట చెప్పాడండి. అదేంటో తెలుసా? ఆ చెడు స్నేహితులతో, అంతకుముందు తాను చేసిన తన స్నేహం చేసిన చెడు స్నేహితులతో తను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ద అగస్టిన్ హూమ్ యు ఆర్ కాలింగ్ డైడ్ లాస్ట్ నైట్. దిస్ ఈజ్ న్యూ అగస్టిన్. మీరు పిలుస్తున్న అగస్టిన్ రాత్రికాల సమయంలో చనిపోయాడు. ఇతడు నూతనమైన అగస్టిన్. అంటే ఇంకెంత మాత్రం కూడా ఆ పాత స్వభావం తానులో లేదండి. ఆ స్వభావాన్ని మార్చుకున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు తను ఏ యొక్క స్త్రీలతో అయితే పాపం చేశాడో ఆ స్త్రీలు అతను పిలుస్తూ ఉన్నారు. అగస్టిన్, కమ్ హియర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని పిలుస్తున్నారండి. అలాంటి సమయంలో అతను ఏం చెప్పాడో తెలుసా? ద అగస్టిన్ హూమ్ యు ఆర్ కాలింగ్ డైడ్ లాస్ట్ నైట్.
దిస్ ఈజ్ న్యూ అగస్టిన్. మీరు పిలుస్తున్న అగస్టిన్ రాత్రికాల సమయంలో చనిపోయాడు. ఇతను నూతనమైన అగస్టిన్. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగా తనతో దొంగతనం చేసిన ఇక దొంగలు పిలుస్తున్నారు, హే అగస్టిన్ కమ్ హియర్ యార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ లాంగ్ టైమ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్ అని చెప్తూ ఉన్నారు. అప్పుడు అతను ఏం చెప్తున్నారో తెలుసా, ద అగస్టిన్ హూమ్ యూఆర్ కాలింగ్ డైడ్ లాస్ట్ నైట్, దిస్ ఈజ్ న్యూ అగస్టిన్. మీరు పిలుస్తున్న అగస్టిన్ రాత్రికాల సమయంలో చనిపోయాడు, ఇతడు నూతనమైన అగస్టిన్ అని వారితో చెప్పాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భక్తుణ్ణి దేవుడు ఎంతో ఘనమైన వాణిగా వాడుకున్నాడు. ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఎంతో గొప్ప సేవకునిగా చేశాడు. ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఎంతో గొప్ప సేవపరిచిన కొనసాగించిన వాణిగా, గొప్ప ప్రసంగికునిగా ఆ యొక్క భక్తుని చేస్తారండి. అంతేకాదు, యొక్క చరిత్రకారులు సెలవిస్తూ ఉన్నారు, యేసు క్రీస్తు తర్వాత ఈ భూమి మీద ఏ పరిశుద్ధులుగా జీవించిన వారిలో యేసు క్రీస్తు తర్వాత మరి యొక్క వ్యక్తి ఎవరంటే అగస్టిన్. అందుకని అతనికి ఏమని పేరు పెట్టబడిందంటే సెయింట్ అగస్టిన్గా మార్చబడ్డాడు, అంటే పరిశుద్ధుడైన అగస్టిన్. అతను పెద్ద స్థితిలోనికి వెళ్ళినప్పుడు, అతను గొప్ప ప్రసంగికుడైనప్పుడు, అతను గొప్ప భక్తు గొప్ప సేవకుడైనప్పుడు చాలామంది వచ్చి అతను అడుగుతున్నారు, అగస్టిన్ గారు మీరు ఇంత గొప్ప స్థితిలోనికి రావడానికి గల కారణం ఏమిటండి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి, ఈ యొక్క స్థితిలోనికి నేను రావడానికి గల కారణం ఏమిటంటే నా తల్లి నా కొరకు చేసిన ప్రార్థన, నా తల్లి నా కొరకు చేసిన ప్రార్థన. ఆమె ప్రార్థన చేసింది కనుకనే నేను ఈ విధముగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను యొక్క స్థితిలో ఉంచాడు. నా తల్లి నా కొరకు చేసిన ఉపవాస ప్రార్థన, నేనంతో దుర్మార్గమైన స్థితిలో ఉన్నప్పుడు నా తల్లి నా కొరకు ప్రార్థన చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా నీవు, నీ జీవితంలో నేను ఏమీ చేయలేను, ఇది అసాధ్యమైనది, ఎంత మాత్రం కాదా సాధ్యం కాదు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, God can make it possible, my dear friends. దేవుడు దాన్ని సాధ్యపరచగలడు. ఈ యొక్క సమయమందు నేను ఒక శుభవర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేమిటో తెలుసా, నీ జీవితంలో నువ్వు ఏది అసాధ్యం అనుకున్నా, నీ జీవితంలో ఏ యొక్క కార్యము ఇది నేను చేయలేను, ఇది నా జీవితంలో నెరవేరదు, నీ నా యొక్క స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటూ ఉన్నావా, అయితే దేవుడు చెప్తున్నాడు నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు. ఒకవేళ ఈ పని నేను చేయలేను, ఈ యొక్క ఉద్యోగం నేను పొందుకోలేను, ఈ యొక్క కార్యం నేను తలపెట్టలేను, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఎంత మాత్రం కూడా ఈ పని నిన్ను నెరవేర్తించలేను, నేను విజయాన్ని పొందుకోలేను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా, అయితే దేవుడు నీకు ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటో తెలుసా, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు. ఎస్తేరు జీవితంలో వారు దేవునికి ఉపవాసముని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వారి జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచాడు. రెండవది ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసే రెండవ కార్యం ఏమిటో తెలుసా, ఎస్తేరును అదేవిధంగా వారి యొక్క ప్రజలందరూ యూదులందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి జీవితంలో చేసిన రెండవ కార్యం ఏమిటంటే ఆరో అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు అల్పుడైన మొర్దెకాయను దేవుడు గనునిగా చేశాడు. అల్పుడైన మొర్దెకాయను దేవుడు గనునిగా చేశాడు. ఒకరోజు రాజుగారు తను ఎంత మాత్రం కూడా నిద్రపోదామని ప్రయత్నిస్తున్నా నిద్ర రావడం లేదండి. నిద్ర రానప్పుడు ఆ యొక్క గ్రంథములు ఒకసారి తీసుకురామని చెప్పాడు. ఎప్పుడైతే ఆ యొక్క గ్రంథములు తెరిచి వారు చదువుతూ ఉన్నారో అలాంటి సమయంలో ఒక విషయాన్ని అతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకనొక సమయంలో రాజును చంపివేద్దామని ఇద్దరు వ్యక్తులు ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళికను మొర్దెకాయ వెళ్ళి రాజునకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాజునకు ఇక ప్రణాళిక తెలియజేశాడు, కానీ ఈ రాజును కాపాడాడు, కానీ రాజు ఎంత మాత్రం కూడా తను గౌరవించలేదు, తను గుర్తించలేదు. అలాంటి సమయంలో తను అడుగుచున్నాడు, రే మనల్ని ఫలానా సమయంలో ఆ యొక్క వ్యక్తి కాపాడాడు కదా, ఆ యొక్క కుట్రను ఆ ఇద్దరు వ్యక్తులను చంపివేయాలని వేసిన ప్రణాళిక నాకు తెలియజేశాడు కదా, అతను నేను ఏదైనా చేస్తానని అడిగాడండి. అలాంటి సమయంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు ఎంత మాత్రం కూడా అతను గౌరవించలేదండి అని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో అతను ఆలోచించి హామాను పిలిపించాడు. హామాను, నేను ఒక వ్యక్తిని ఈ దేశంలో గౌరవించాలని ఆశపడుతున్నాను, నేను గణపరచాలని ఆశపడుతున్నాను, తనకి ఏమి చేయాలి అని అడిగాడు. అలాంటి సమయంలో ఈ హామాన్ అనుకున్నాడు, ఈ దుష్టైన హామాన్ అనుకున్నాడు, ఇంకెవరిని గౌరవిస్తాడు, నన్ను తప్ప ఇంకెవరిని గౌరవించడు, నన్నే గణపరుస్తాడు అనుకుని అతనితో చెప్తున్నాడు.
అంటాడు, అయ్యా మీరేం చేయాలో తెలుసా, మీరు కనపరిచే వ్యక్తిని ఏం చేయాలో తెలుసా, మీరేదైతే వస్త్రాలు ధరించుకుంటారో అదే వస్త్రాలు తనకు ధరింపచేయాలి. అంతేకాదు మీరే యొక్క గుర్రం మీద అయితే ఊరేగింపబడుతున్నారో ఆ గుర్రం మీద అతను ఊరేగింపబడాలి. మీరు ఏ కిరీటం అయితే పెట్టుకుని ఉన్నారో ఆ కిరీటం అతనికి ధరింపచేయాలి అని చెప్పాడండి. అలాంటి సమయంలో రాజు ఏం చెప్పాడో తెలుసామో, ఆ యొక్క హామానుతో నీవు వెళ్ళి ఆ రాజు గుమ్మం మీదట నిలబడి ఉన్న మొర్దెకైకి ఆ విధంగా చేయమని చెప్పాడు. వెంటనే హామానుకు ఎంతనే తన ముఖం మాడిపోయిందండి, వెంటనే ఎంతో ఆ దుఃఖంతో నిండిపోయి ఉన్నాడు. ఆ యొక్క ఘనత కేవలము మొర్దెకైకి మాత్రమే దక్కినట్లుగా చూస్తున్నాం. అతను వెళ్ళాడు, అతను ఘనపరచబడ్డాడు. 10వ 3వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తాను ప్రధానమంత్రిగా చేశాడంట. ఆ మంత్రులందరిలో కూడా ఈ యొక్క మొర్దెకై ప్రధానిగా ఎంచబడ్డాడు. అల్పుడైన మొర్దెకైను దేవుడు ఘనునిగా చేశాడు. గల కారణం ఏమిటో తెలుసా, వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన. ప్రి దేవుని బిడ్డ, నీ జీవితం అల్పమైనది, నీ జీవితము నేను అల్పమైన పరిస్థితిలో ఉన్నాను, నా కుటుంబం అల్పమైన పరిస్థితిలో ఉన్నది, నా యొక్క వ్యాపారం చాలా బలహీనంగా ఉన్నది, నా యొక్క పరిస్థితి చాలా బలహీనమైన పరిస్థితి అని అనుకుంటున్నావా, దేవుడు యొక్క బలహీనమైన పరిస్థితిని బలవంతముగా చేయగలడు. దేవుడు నీ అల్పమైన పరిస్థితిని ఘనమైన పరిస్థితిగా చేయగలడు. నీ అల్పమైన స్థితిని దేవుడు ఘనమైన స్థితిగా మార్చగలడు. ఎప్పుడో తెలుసా, నీవు కూడా దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. మూడవ కార్యము, ఉపవాస వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మూడవ కార్యం ఏమిటో తెలుసా, 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఎకరాని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నా ఇంటికి భోజనం చేయడానికి రావాలి, మీరే కాదు మీతో పాటు ఆ యొక్క హామాన్ను కూడా విందునకు తీసుకురావాలని చెప్పాడండి. రాజు వెళ్ళాడండి, విందు చేశారు. విందు చేసిన తర్వాత రాజు అడుగుతున్నాడు, రాణి నీ కోరిక ఏమిటి, రాజ్యంలో సగం భాగం కావాలా, సగం భాగం నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. అయ్యా ఏమి కాదయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు హతమైపోతున్నారు, నా ప్రజలు నాశనం అయిపోతున్నారయ్యా, ఇదిగో నా ప్రజలు నాశనం చేయాలని ఒక దుష్టుడు మా యొక్క శత్రువు పన్నాగం ఏర్పాటు చేస్తాడు అని చెప్పినప్పుడు రాజు అడుగుతున్నాడు, అంత కఠినమైన పనిని అంత దుష్ట కార్యాన్ని తలపెట్టిన వాడు ఎవడు అని అడిగినప్పుడు రాణి చెప్తుంది, అయ్యా ఎవరో కాదు, నీ పక్కన నిలబడి ఉన్న ఆ దుష్టుడైన హామాను ఇతనేనయ్యా అని చెప్పాడండి. ఈ యొక్క హామానే ఆ దుష్ట కార్యాన్ని తలపెట్టాడు అని రాణి చెప్పింది. వెంటనే రాజు కోపంతో నింపబడ్డాడు, ఆ యొక్క పక్క గదిలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సమయంలో ఈ యొక్క హామాన్ అనుకున్నాడు, రాజు నన్ను ఏదో చేసేస్తాడనుకుని రాణి కాళ్ళ మీద పడ్డాడు, ఎస్తేరు కాళ్ళ మీద పడ్డాడు. రాజు వెనక్కి తిరిగి వచ్చి, ఈ యొక్క నేను లేని సమయంలో ఇతను ఏదో బలవంతం చేస్తున్నాడు, ఇతను ఏదో చెడు కార్యం చేస్తున్నాడు అని రాజు తలంచుకుని ఇతన్ని నాశనం చేయాలి, చెరశాలలోనికి పంపించాలని ఒక ఆజ్ఞను విడుదల చేశాడండి. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఈ యొక్క వ్యక్తి నీతిమంతుడైన మొర్దెకైని చంపివేయాలని 50 మూరల ఉరికొయ్యి తయారు చేయించాడు, అంటే 75 అడుగుల ఉరికొయ్యను తయారు చేయించాడని చెప్పారు. అప్పుడు ఈ యొక్క రాజు చెప్తున్నాడు, ఏ ఉరికొయ్య అయితే మొర్దెకైకి సిద్ధం చేయించాడో అదే ఉరికొయ్య మీద ఇతను ఉరి తీయండి అని ఆజ్ఞ విడుదల చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తాను తవ్వుకున్న గుంటలో తానే పడతాడన్నట్లుగా ఏదైతే నీతిమంతుని కొరకు సిద్ధం చేశాడో దాని మీద తన హతము చేయబడ్డాడు. శత్రు అయిన హామాన్ను దేవుడు నాశనము చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు విరోధంగా ఏది ఉన్నా సరే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దలు దాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకు విరోధంగా ఏది ఉన్నా సరే దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, నీవు దేవునికి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. ఒకవేళ వ్యాధి, ఆర్థిక సమస్య, బాధ, కుటుంబ పరిస్థితులు, కష్టము, ఐక నీ యొక్క కుటుంబంలో ఉన్న భయంకరమైన ఆ సమస్యలు నీకు విరోధముగా ఉన్నాయా, ఇవి నాకు శత్రువుగా ఉన్నాయి అని అనుకుంటున్నావా, దేవుడు దాన్ని నాశనం చేసేవాడై ఉన్నాడు నీ ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు, అదేవిధంగా యూదుల జీవితాల్లో దేవుడు 3 కార్యాలు చేశాడు. మొట్టమొదటి ఏమిటో తెలుసా, అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. రెండవది ఏమిటో తెలుసా, అల్పుడైన మొర్దెకైను గన్నుగా చేశాడు, అల్పమైన పరిస్థితిలో ఉండి ఘనమైన స్థితిలోనికి హెచ్చించాడు. మూడవది ఏంటో తెలుసా, శత్రువును నాశనం చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ అల్పమైన స్థితిని హెచ్చించగలడు దేవుడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచగలడు. నీకు విరోధముగా ఏది ఉన్నా సరే దాన్ని దేవుడు నాశనం చేసి నీకు విజయాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. అయ్యా నేను సాధించలేకపోతున్నాను, నేను సాధించలేను, ఈ యొక్క విజయాన్ని నేను పొందుకోలేను, ఇది నా జీవితంలో జరగదు, నేను ఈ యొక్క విజయాన్ని పొందుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నావా, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నావా,
అయితే దేవుడు నీకు ఒక సువార్త మానని తెలియజేస్తున్నాడు. అదేంటో తెలుసా? దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనందరం కూడా ఎస్తేరు వలె, యూదుల వలె ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, దేవునికి కన్నీరు కార్దాం, దుఃఖిందాం. అలాంటి కార్యములు దేవుడు మన జీవితంలో కూడా చేసి దేవుడు సహాయం అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధులైన తండ్రి, ఇక సమయమందు ప్రభువా, నీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, నైనా ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు మూడు కార్యములు ఎస్తేరు జీవితంలో, యూదుల జీవితంలో జరిగించావు. ప్రభువా, అలాంటి కార్యములు మా జీవితంలో కూడా నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నావు. ఇదిగో ప్రభువా తండ్రి, ఎవరి జీవితంలో అయినా ఈ కార్యం అసాధ్యం అనుకుంటే వారి జీవితంలో సాధ్యపరచండి. అల్పమైన స్థితిలో ఎవరైనా ఉన్నా వారి స్థితిని ప్రభు ఘనమైన స్థితిలోనికి నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నా. ఎవరికి ఏది విరోధముగున్నా, శత్రువుగున్నా, దాన్ని ప్రభువా నేను నాశనం చేసి వారికి విజయాన్ని అనుగ్రహింపచేయమని, ప్రతి బిడ్డకు నీ కాపుదల కొనుస్తే ఆదన మహిమ అనుగ్రహింపచేయమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.